ప్రధానంగా ఏంటంటే రెండు అంశాలు చర్చిస్తాను. ఒకటి, సెప్టెంబర్ 5వ తేదీన సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ, అట్లాగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఈ మూడు సంఘాలు కలిసి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఒక పెద్ద ప్రదర్శన లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాయి. దానికి సన్నద్ధం చేయడానికి, దానికి ప్రిపరేషన్గా క్యాంపెయిన్ని కింద వరకు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళడం కోసం ఈ రాష్ట్ర వర్క్షాప్స్, జిల్లా వర్క్షాప్స్ జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 2009 నుంచి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక 12 కోరికల పత్రాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాటి మీద స్పందించడం లేదు. అందులో ముఖ్యంగా 18,000 కనీస వేతనం డిక్లేర్ చేయాలని చెప్పేసి, అట్లాగే కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ వర్కర్స్కి ఒకే పని పర్మనెంట్ కార్మికులతో సమానంగా వేతనం కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, ధనం తగ్గించాలని చెప్పేసి, విదేశీ పెట్టుబడిని అనుమతించకూడదని చెప్పేసి, ఇట్లాంటి 12 చార్టర్ డిమాండ్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఏంటంటే రేపు ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం ఆపాలి అని చెప్పేసి, అలాగే వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టాన్ని, సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ కూడా చేర్చి ఏంటంటే దేశవ్యాప్తంగా ఇచ్చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్స్ని అంగీకరించకపోగా కార్మికులకి ఉన్న చట్టాలని కూడా సవరించి కార్మికులకు ఒక విధంగా చెప్పాలంటే యజమానులకి బానిసలుగా చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు. కార్మిక చట్టాలన్నింటినీ కుదించేసి మొత్తం 44 కేంద్ర కార్మిక చట్టాలని 4 కోడ్స్గా కుదించి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటి అన్నిటి సారాంశం ఏంటి అని అంటే, కార్మికులు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని వాళ్ళకి దూరం చేయడం, చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేసి ఇప్పటికే చాలా తక్కువ మంది కార్మికులు మన దేశంలో కార్మిక చట్టాల పరిధిలోకి వస్తున్నారు. ఆ కొద్ది మందిని కూడా బయటికి నెట్టేసి ఏ రకమైన హక్కులు లేకుండా చేయడం అనేది వీటి ప్రధానమైన ఉద్దేశం. అందుకని వీటిని కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం ఏంటంటే కార్మికుల్ని యజమానులు 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఏడాది కానీ ఒక ఫిక్స్డ్ టర్మ్కి నియమించుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్గానే వాళ్ళ సర్వీసు రద్దయిపోతుంది. వాళ్ళకి ఏ విధమైన నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ విధమైన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవడం, అవసరం లేనప్పుడు తీసేసేదానికి వీలుగా నోటిఫికేషను జారీ చేసింది. దీనివల్ల ఏంటంటే కొత్తగా ఉద్యోగాలు రాకపోగా రాబోయే రోజుల్లో పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి అసలు లేకుండా పోతాయి. అంతా కూడా టెంపరీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు అనేవి వస్తాయి. యువతకి ముఖ్యంగా భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది కూడా ఈ డిమాండ్స్లో ఒకటి. అట్లాగే కాంట్రాక్ట్ విధానం అనేది విపరీతంగా పెరిగిపోయింది. 2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు అది వరకు ఉన్న చట్టాన్ని పునరుద్ఘాటించింది. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఒకే విధమైన వేతనం, సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి చెప్పింది. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా కాంట్రాక్ట్ చట్టాన్ని కూడా మార్పు చేసి దాన్ని కూడా సవరణ చేసి ఏంటంటే ఇప్పుడున్న హక్కుల్ని కూడా కాలరాసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అనేక సంస్థల్లో, ఇక్కడ టీటీడీతో సహా అనేక ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లోని కాంట్రాక్ట్ కార్మికులు వేలాదిగా పనిచేస్తున్నారు. టీటీడీలోనే 14,000 మందికి పైగా కాంట్రాక్ట్ దీంట్లో కార్మికులు పనిచేస్తున్నారు. చాలా ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏ విధమైన సౌకర్యాలు లేవు. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు కావట్లేదు. కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఈ కాంట్రాక్టర్స్ ఏంటంటే విపరీతంగా వాడిని లోపడికి గురి చేస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ కానీ విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి చాలామంది కాంట్రాక్టర్స్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి దగ్గరగా ఉన్నవాళ్ళు, చుట్టాలుగా ఉన్నవాళ్ళని కాంట్రాక్టర్గా నియమించడం, వాళ్ళకి ఏంటంటే ఈ రకంగా దోపిడీకి అవకాశం ఇవ్వడం అనే పద్ధతి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. దీనికి వ్యతిరేకంగా కూడా ఏంటంటే సిఐటియు 5వ సెప్టెంబర్ 5వ తేదీ ర్యాలీ దీనికి వ్యతిరేకంగా కూడా పోరాట కనిపించేసింది.
అట్లాగే ఈరోజు స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 1 కోటి మంది వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మిడ్ డే మీల్ వర్కర్స్ కానివ్వండి, ఆశ్రాలు కానివ్వండి, లేకపోతే చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రూరల్ వెల్ఫేర్ దీంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా రకరకాల దీంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఉద్యోగులుగా గుర్తించేదానికి సిద్ధం కాలేదు. మన దేశంలో ఉన్న అత్యున్నత సంస్థ ట్రైపార్టైట్ బాడీ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది రికమెండ్ చేసింది వాళ్ళని వర్కర్స్గా గుర్తించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, అలాగే పెన్షన్ వగేర సౌకర్యాలు కల్పించాలని. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా ఏంటంటే వాటికి కేటాయించిన బడ్జెట్ నిధుల్ని తగ్గించేసి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంతకుముందు 10% నిధులు కేటాయించేది, దాని నుంచి 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తగ్గించింది. ఆ తర్వాత 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంగా తగ్గించారు. ఇప్పుడు ఏంటంటే 75% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి, 25% మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రకంగా ఈ స్కీమ్లు ముఖ్యంగా దేశంలో ఉండే పేద మహిళలు, పేద పిల్లలు, వీళ్ళకి న్యూట్రిషస్ ఫుడ్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇట్లాంటి సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించబడిన స్కీమ్లు ఇవి. ఆ విధంగా ఒకవైపున ఇందులో పనిచేసే అత్యధిక శాతం మహిళలకి వీటిని నిర్వీర్యం చేసి ఉపాధి లేకుండా చేసే పరిస్థితి, అదే సమయంలో కోట్లాది మందిగా ఉన్న పిల్లలు మహిళలకి ఈ సౌకర్యాలు లేకుండా చేసే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఈ నూతన ఆర్థిక విధానాల భాగంగా చేస్తుంది. ఈ నూతన ఆర్థిక విధానాలు గత నూతన అంటే 25 సంవత్సరాలకు పైగా నడుస్తూ ఉన్నాయి సరళీకృత ఆర్థిక విధానాలు మన దేశంలో. వాటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ నిధుల్ని ప్రజలకి ఇచ్చే తగ్గించేసి కోటీశ్వర్లకి, శతకోటీశ్వర్లకి, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకి కట్టబెట్టే విధానాలు ఇవి. కాబట్టి ఈ మొత్తం విధానానికి వ్యతిరేకంగా సిఐడియు ఏంటంటే పోరాటం చేసి ఉధృతం చేయడానికి నిర్ణయించింది. దీనివల్ల జాయింట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమం, జాయింట్ ఉద్యమం కూడా మరింత బలపడుతుందని చెప్పేసి సిఐడియు ఆశిస్తుంది. 5 ముందు ఆగస్టు 14వ తేదీన స్వాతంత్రం దినం సందర్భంగా ఏంటంటే రాత్రి మొత్తం సామూహిక జాగరణ చేయాలి అనేది కూడా సిఐడియు నిర్ణయించింది. 14వ తేదీ రాత్రి దేశం మొత్తం మీద అనేక సెంటర్స్లో లక్షలాది మంది కార్మికులు మొత్తం రాత్రంతా మేల్కొని సామూహిక జాగరణ చేస్తారు. దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకులు స్వాతంత్ర పోరాటంలో ఏ లక్ష్యంతో పాల్గొన్నారో తమ భావి తరాల వాళ్ళు నిరుద్యోగము, లేకపోతే నిరక్షరాస్యత, ఇల్ హెల్త్ ఇట్లాంటివేవి లేకుండా ఒక మెరుగైన జీవితం గడపాలని, దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు విధానాలని అవలంబిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ లక్ష్యాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దానికోసం మళ్ళీ పునరంకితం అవుతాము అని చెప్పేసి లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా ఏంటంటే ఆ రోజు రాత్రి జాగరణ చేసి మళ్ళీ దీక్ష పునాలని చెప్పేసి నిర్ణయిస్తారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం. దానికి ముందు ఏంటంటే 9వ తేదీన క్విట్ ఇండియా డే సందర్భంగా రైతు సంఘం దేశవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జైపరో కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది వాళ్ళ డిమాండ్స్ మీద. సిఐటియు కూడా వాళ్ళకు మద్దతుగా లక్షలాది మంది కార్మికులు దేశం మొత్తంలో, కనీసం దేశంలో ఉన్న 600కు పైచినుకు జిల్లాల్లో, 400 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షలాది మంది కార్మికులు ఈ జైపరో కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ అన్ని ప్రోగ్రామ్స్కి సన్నాహంగా ఏంటంటే ఈ వర్క్షాప్ని నిర్వహించడం అనేది జరుగుతుంది.